అందరికీ నమస్తే అండి విశాఖపట్నం మన రాష్ట్రంలో అంతర్భాగం విశాఖపట్నం మన రాష్ట్రంలో ఉన్న నగరాలన్నిటిలో కూడా వైశాల్యం పరంగా పెద్దది అలాగే విశాఖపట్నం నగర జనాభా మన రాష్ట్రంలో ఇతర నగరాల్లో లేదు విశాఖపట్నానికి రాజధానిగా కావాల్సిన అర్హతలు ఉన్నప్పటికీ మధ్యలో లేని కారణంగా ప్రభుత్వ భూములు ఎక్కువగా అవైలబిలిటీ లేని కారణంగా సో అమరావతిని రాజధానిగా సెలెక్ట్ చేసి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసింది గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా సెలెక్ట్ చేసి ఎంపిక చేసి అభివృద్ధి చేస్తూనే విశాఖపట్నానికి కూడా అన్యాయం చేయాలి అక్కడ మెటెక్ జోన్ తీసుకురావడం అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సన్నాహాలు చేయడం ఇవన్నీ కూడా జరిగాయి గత ప్రభుత్వం విశాఖపట్నాన్ని అవాయిడ్ చేయాల అలాగే గత ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు కూడా జరగలేదు అలాగే గత ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు తాకట్టులోకి వెళ్ళలేదు పైగా గత ప్రభుత్వం విశాఖపట్నం మీద ఎనలేని ప్రేమ నటించలేదు కానీ ఈ ప్రభుత్వం విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించింది విశాఖపట్నం మీద ఎనలేని ప్రేమ నటిస్తుంది విశాఖపట్నంలోకి వేల కోట్ల పెట్టుబడులు కొట్టిస్తున్న వచ్చేస్తున్నట్టు ఉత్తుత్తి బిల్డప్పులు ఇస్తుంది కానీ వాస్తవం ఏమిటి అసలు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఉంటుందా లేదా విశాఖపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉంచుతాయా రేపు పొద్దున్న బ్యాంకులు ఏమైనా యాక్షన్ వేసేస్తాయనే డౌటు చూడండి సాధారణంగా మనం ఏదైనా లోన్ తీసుకుంటాం ఇల్లు తాకట్టు పెట్టి అప్పుడు ఆ లోన్ కట్టకపోతే ఆ బ్యాంకులో వచ్చి ఇల్లుని వేలం వేస్తారు అలాగే ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు తహసీల్దార్ కార్యాలయం కావచ్చు ఆర్డీఓ కార్యాలయం కావచ్చు కొన్ని పోలీస్ స్టేషన్లు కావచ్చు కొన్ని కొన్ని మార్కెట్ యార్డులు అది ఇది అన్నీ కూడా బ్యాంకులకు వేలం వేసి దాదాపుగా ఇరవై మూడు వేల రెండు వందల కోట్లు రుణం తీసుకున్నారు ఇది తప్పు కాదు ఇది తప్పు కాదు నిజంగా అలా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు నేను తప్పు పట్టట్ల కానీ ఆ ఇరవై మూడు వేల కోట్లతో అలా ఆస్తులు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో తీసుకున్న రుణంతో ఆస్తులు సృష్టించాలి కొత్తగా ఆస్తులు సృష్టించాలి అంటే డబ్బుతో డబ్బు సంపాదించాలి సంపదతో సంపద సృష్టించాలి ఆస్తులతో ఆస్తులు సృష్టించాలి అప్పుడే అప్పు చేయాలి అప్పుడే ఆ అప్పు లాభదాయకం శ్రేయస్కరం లాభానికి మంచి చేస్తుంది కూడా కానీ విశాఖపట్నాన్ని తాకట్టు పెట్టగా వచ్చిన ఇరవై మూడు వేల రెండు వందల కోట్లతో ఈ ప్రభుత్వం ఏం అభివృద్ధి పనులు చేసింది విశాఖపట్నాన్ని ఏం ఉద్ధరించింది ఆ ఇరవై మూడు వేల కోట్లలో కనీసం ఒక సగం అంటే పదకొండు వేల ఐదు వందల కోట్లైనా ఖర్చు పెట్టారా పోని ఐదు వేల కోట్లైనా ఖర్చు పెట్టారా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా విశాఖపట్నం అభివృద్ధి కోసమే విశా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమో ఖర్చు పెట్టారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనే పథకం ఎప్పుడుదో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి అంకురార్పణ జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు పట్టించుకోవాలా చంద్రబాబు గారు పట్టించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మర్చిపోయారు ఆ పథకాన్ని ఇంకా చంద్రబాబు గారు ఉన్నప్పుడు అయినా ఏదో దాని మీద రివ్యూ చేసి భూసేకరణ అని అదని ఇదని హడావిడి చేసేవాళ్ళు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అసలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది ఉందనేదే మర్చిపోయారు చాలామంది జనాలు మళ్ళీ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తాము విశాఖపట్నాన్ని ఉద్ధరించేస్తాము రాజధాని చేసేస్తాము అది ఇదని కబుర్లు చెప్తారు సో ఎందుకు ఏమైంది డెడికేషన్ అంకిత భావం లేదు నా అబ్జెక్షన్ అంతా విశాఖ ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయట్లేదని ఒకటో పాయింట్ అయితే తాకట్టు పెట్టిన డబ్బులు ఏం చేశారు తాకట్టు పెట్టిన డబ్బులతో కూడా ఎందుకు అభివృద్ధి చేయట్లా విశాఖపట్నంలో కొత్తగా ఏమైనా ప్రాజెక్టులు వచ్చాయా కొత్తగా కొత్తగా ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏమైనా జరిగిందా ఆ బీచ్ రోడ్డు కానీ అవన్నీ కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఎంతో కొంత డెవలప్ చేశారు సో విశాఖ వాసులు ఉత్తరాంధ్ర వాసులు అప్రమత్తం అవ్వాలి ఉత్తరాంధ్రకి కానీ విశాఖపట్నానికి కానీ ఈ నాలుగున్నరేళ్ళుగా పెద్దగా కొత్తగా వనగూరింది ఏమీ లేదు మాటలు మాత్రమే వస్తున్నాయి ఉత్తరాంధ్ర గర్జనని ఉత్తరాంధ్రకు అభివృద్ధి కట్ కట్టుబ ఉన్నామని ఇలా రకరకాల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి కానీ చేతలు చూస్తే ఏమీ లేవు సో ఇక్కడ ఉత్తరాంధ్ర సమస్యలు ఉన్నాయి గత తరతరాలుగా ఉత్తరాంధ్రలో కొన్ని సమస్యలు పేరుకుపోయాయి జనాభా ఎక్కువ సాంద్రత ఎక్కువ తగిన ఉపాధి అవకాశాలు లేవు అభివృద్ధి తక్కువ వెనకబాటుతనం సరిగ్గా అక్షరాస్యత ఉండదు కొన్ని గ్రామాల్లో అనాగరికత కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కూడా కిడ్నీ సమస్యలు తరతరాలుగా దశాబ్దాల తరబడి ఈ సమస్యలకు పరిష్కారం లేదు యువతకు ఉపాధి దొరకదు కుల వృత్తులు లేవు కులవృత్తులు ఆపేశారు యువతకు ఉద్యోగాలు వెతుక్కుంటూ హైదరాబాద్ బెంగళూరు లాంటి ఏరియాలకు వెళ్ళిపోతారు కులవృత్తులు చేసేవాళ్ళు ఆ కులవృత్తికి ఆదరణ లేక వలసలు వెళ్ళిపోతారు అటువంటి కుటుంబాలు ఉత్తరాంధ్రలో ఎక్కువ మరి ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్ర మీద ఇంత ప్రేమ మాటలు చెప్తున్నారే ఇన్నిసార్లు ప్రపోజ్ చేశారా ఉత్తరాంధ్రకి మేము మీ దగ్గరికి వచ్చేస్తాం మేము మీ దగ్గరికి వచ్చేస్తాం ఉత్తరాంధ్ర అంటే మాకు ఇష్టం మాకు ఇష్టమని మరి దాన్ని ఆచరణలో ఏమైనా చూపించారా చేతల్లో ఏమైనా చూపించారా చూపించలేదు పైగా ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారు ఆ డబ్బులు ఏం చేశారో లెక్కలేదు అది పరిస్థితి ఆలోచించుకోవాల్సింది ఉత్తరాంధ్ర ప్రజలు నేను కూడా ఒక ఉత్తరాంధ్ర వాడిగానే చెప్తున్నాను